వెండి దీపాలతో ఆరాధనలు ఫలితాలు వెండి ప్రమిదల్లో నెతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రొద్దు తిరుగుడు నూనెతో కానీ దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్ట నిధులు కలుగును గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలిత త్రిపుర దేవికి రాజరాజేశ్వరి అమ్మవారికి సాల గ్రామాలకు శ్రీ గాయత్రి మాతకు గాని వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారు వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి ఇవే కాకుండా వివిధ గ్రహాది దేవతలు దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు శ్రీ మహాగణపతి అడ్డంకులు తొలగి పనులు సకాలంలో పూర్తవుతాయి సూర్యుడు శత్రు నివారణ పేదరికం తొలగిపోతుంది చంద్రుడు తేజోవంతులు కాంతివంతులు కాగలరు కుజుడు రక్తపోటు ఆలోచనల తీవ్రత తగ్గుతుంది బుధుడు బుద్ధివంతులు కాగలరు గురుడు ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి శుక్రుడు మధుమేహ వ్యాధి తగ్గుతుంది శని కష్టాలు గుప్త రోగాలు తగ్గిపోతాయి రాహువు సంపదలు కలుగుతాయి కేతువు మంత్రసిద్ధి కలుగుతుంది శ్రీ సరస్వతి జ్ఞానశక్తిని పొందుతారు మహాలక్ష్మి దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది దుర్గాదేవి శత్రు కష్టాలు తొలగిపోగలవు గంగాదేవి పాపాలు తొలగిపోగలవు తులసీదేవి సౌభాగ్యాలు కలుగును శివపార్వతులు దాంపత్య జీవిత సుఖం లక్ష్మీనారాయణులు జీవన్ముక్తి కలుగును మృత్యుంజయుడు అకాల మృత్యు నివారణ అవుతుంది శ్రీరాముడు సోదరుల సఖ్యత కలుగుతుంది భైరవుడు మూర్ఛవ్యాధి పూర్తిగా నయమవుతుంది ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన వత్తులు మేషరాశి త్రివత్తులు వృషభ రాశి చతుర్వత్తులు మిథున రాశి సప్తవత్తులు కర్కాటక రాశి త్రివత్తులు సింహరాశి పంచమవత్తులు కన్యారాశి చతుర్వత్తులు తులారాశి షణ్ముఖవత్తులు వృశ్చిక రాశి పంచమవత్తులు ధనుస్సు రాశి త్రివత్తులు మకర రాశి సప్తమవత్తులు కుంభరాశి చతుర్వత్తులు మేనరాశి పంచమవత్తులు